హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈరోజు మన వీడియో బో బేకింగ్ సోడా అండి నాకు తెలిసి బేకింగ్ సోడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుంది ఈరోజు వీడియోలో బేకింగ్ సోడా అంటే ఏమిటి బేకింగ్ సోడా వలన గార్డెనింగ్కి ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయి ఎన్ని రకాలుగా మనము ఈ బేకింగ్ సోడాను ఉపయోగించి మన గార్డెనింగ్లో ఉపయోగాలు పొందవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాము బేకింగ్ సోడా అనగానే మనలో చాలామందికి ఒక చిన్న డౌట్ వచ్చేస్తుందండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు ఈ రెండు ఒకటేనా లేదా వేరు వేరా అని ఎస్ అండి ఇవి రెండు ఒకటే కాదు ఇవి రెండు వేరు వేరు మనము బేకింగ్ సోడా అంటే తినే సోడా అంటారు మనము వంటల్లో ముఖ్యంగా దోశ ఇడ్లీ మిరపకాయ బజ్జీ కేకులు వీటిని తయారు చేయటానికి మృదువుగా మెత్తగా రావటానికి వాడే తినే సోడానే బేకింగ్ సోడా అంటారు దీనినే సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు ముఖ్యంగా ఇండ్లల్లో క్లీనింగ్ పద్ధతుల్లో కెమికల్స్ ఉపయోగించకుండా వాడే వాళ్ళకి ఈ బేకింగ్ సోడా అనేది ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలిసి ఉంటుంది ఇది ఇండ్లల్లోనే కాదండి గార్డెనింగ్లో కూడా అద్భుతమైన ఉపయోగాలు దీనివలన ఉన్నాయి పురుగుల మందులు ఎరువులు ఇంకా హానికరమైన రసాయనాల కంటే బేకింగ్ సోడా అనేది చాలా సురక్షితమైంది మరియు ధర కూడా ఇది చాలా తక్కువే ఇంకా ప్రతి చోట చిన్న చిన్న షాపుల్లో కూడా ఇది ఈజీగా దొరుకుతుంది ఇక ఈ వీడియోలో బేకింగ్ సోడాను ఏ విధంగా గార్డెనింగ్కి ఉపయోగించవచ్చు ఉపయోగించడం ద్వారా గార్డెనింగ్ లో ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి బేకింగ్ సోడాను ఉపయోగించడం ద్వారా పువ్వులు చక్కగా వికసించటానికి ఉపయోగపడుతుందండి ఇది ఎంకరేజ్ చేస్తుంది ఫ్లవర్ని బాగా బ్లూమ్ అవటానికి అంటే కొన్ని ఫ్లవర్స్ సగం సగం విచ్చుకోవటము సగం సగము మొగ్గగా ఉండిపోవటము జరుగుతూ ఉంటాయి కదా అలా కాకుండా పూర్తిగా ప్రతి మొగ్గ బాగా విచ్చుకోవడానికి ఇది బాగా ఎంకరేజ్ చేస్తుంది దీన్ని ఏ విధంగా కలుపుకొని మొక్కలకు ఇవ్వాలంటే ఒక లీటర్ వాటర్లో ఒక టీ స్పూను బేకింగ్ సోడాను యాడ్ చేసి స్ప్రే చేయటం ద్వారా పూలు అనేటివి బాగా వికసి స్థాయి పువ్వులన్నీ సగం విచ్చుకోవటము సగం మొగ్గగా ఉండిపోవటానికి కారణము మొగ్గ మీద లేదా పువ్వు మీద ఫంగస్ ఏదైనా ఉండటమే అండి ఈ ఫంగస్ను కంట్రోల్ చేయడానికి ఈ బేకింగ్ సోడా అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి ఈ ఫంగస్ అనేది మన కంటికి కనిపించకుండా ఉంటాయండి వాటినన్నింటినీ కూడా ఈ బేకింగ్ సోడా బాగా కంట్రోల్ చేస్తుంది ఇక బేకింగ్ సోడాతో సెకండ్ ఉపయోగం ఏంటంటే ఇది ఒక గాను ఫంగిసైడ్గా గాను రెండు రకాలుగా పనిచేస్తుంది బేకింగ్ సోడా అనేది యూనివర్సల్ పెస్టిసైడ్ అండి రకరకాల పురుగులు ముఖ్యంగా ఎఫిట్సు మిల్లీ బక్స్ ట్రిప్స్ మైడ్స్ తెల్లదోమలు గొంగలి పురుగులు మట్టి శిలీంధ్రాలు బూజు తెగులు నల్ల మచ్చలు రోజెస్లో వస్తాయండి నల్ల మచ్చలు ఇంకా ఆకుతుప్పు లీఫ్ కర్లు తెగుళ్ళు ఇలాంటి మొత్తం తెగుళ్ళన్నింటిని కంట్రోల్ చేయడానికి లేదా నివారించడానికి అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది మనము స్టార్టింగ్ స్టేజ్లే అంటే మన గార్డెన్ హెల్తీగా ఉన్నప్పుడే మనము ఇవి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవి నేను ఇప్పుడు చూపించబోయే ఈ పెస్టిసైడ్ను లేదా ఫంగిసైడ్ను ఉపయోగిస్తే దాని ద్వారా ఎగ్ స్టేజ్లోనే అంటే పెస్ట్ అనేటివి ఫస్ట్ ఎగ్స్ పెట్టి ఆ తర్వాత విజృంభిస్తాయండి ఎగ్స్ అన్నీ కూడా బాగా విచ్చుకొని ఎక్కువ సంఖ్యలోకి మా గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి సో మన గార్డెన్ హెల్తీగా ఉన్నప్పుడే మనము ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే అసలు మనకి ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అసలు ఎలాంటి పెస్ట్ లేకుండా కంట్రోల్ అవుతుంది దీనికోసం ఒక లీటర్ వాటర్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడాను యాడ్ చేయండి ఒకవేళ మీ గార్డెన్లో పెస్ట్ అనేది మరీ ఎక్కువగా ఉంటే మూడు స్పూన్ల వరకు ఈ మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఈ బేకింగ్ సోడాను యాడ్ చేయొచ్చు దీనికి ఒక టీ స్పూను నీమ్ ఆయిల్ యాడ్ ఒకవేళ మీ దగ్గర నీమ్ ఆయిల్ లేకపోతే ఏదైనా వెజిటబుల్ ఆయిల్ని యాడ్ చేయండి ఇందులో టెన్ డ్రాప్స్ వరకు లిక్విడ్ సోప్ సోప్ అండి ఏదైనా సరే డిష్ వాషర్ కానీ ఏది ఉంటే అది బాగా యాడ్ చేయండి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ కాదండి ఫెస్టిసైడ్ ప్లస్ ఫంగిసైడు రెండుగా పనిచేస్తుంది ఇది ఇవన్నీ బాగా కలిసేటట్లు మనం ఈ బాటల్ని అటు ఇటు తిప్పుకోవాలండి బాగా షేక్ చే షేక్ చేసుకోవాలి అలా చేయటం ద్వారా అన్నీ ఇప్పుడు మనము ఒక దాదాపు మూడు నాలుగు మూడు నాలుగు వస్తువులు అయితే ఇందులో యాడ్ చేసాం కదా అన్నీ ఒక దాంట్లో ఒకటి బాగా కలిసిపోయేటట్లు షేక్ చేసుకొని ఆ తర్వాత మనము ఏదైనా బాటల్లో వేసి స్ప్రే చేసుకోవాలి అన్ని రకాల మొక్కలకండి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి వెజిటబుల్ ప్లాంట్స్కి ఫ్రూట్ ప్లాంట్స్కి అన్ని రకాల మొక్కలకి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది రెండు రోజుల క్రితము నేను పెట్టిన ఒక వీడియోలో నన్ను అడిగారండి మందారం మొక్క మీద బాగా పెస్ట్ వస్తుంది ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలని వాళ్ళకి నేను ఇస్తున్న సలహా ఏంటంటే ఇది బాగా పనిచేస్తుందండి మందారం మొక్కలే కాదండి అన్ని రకాల మొక్కలు రోజస్ చామంతులు అన్నింటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇది స్ప్రే చేస్తూ ఉండండి ఇంకా మీ మొక్కల్లో అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు ఒకవేళ మీ మొక్కలో ఎక్కువగా ఉంటే ఆల్టర్నేటివ్ డేస్లో ఒక రెండు మూడు సార్లు స్ప్రే చేయండి బాగా కంట్రోల్ అయిపోయింది తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఒకసారి స్ప్రే చేస్తూ ఉండండి ఇక మూడవ ఉపయోగము ఈ బేకింగ్ సోడా వల్ల అంటే క్లీనింగ్ లీవ్స్ అండి ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్లో కానీ లేదా మన అవుట్డోర్ ప్లాంట్స్ అంటే బాల్కనీల్లో పెట్టుకున్న మొక్కల మీద శుభ్రపరచడానికి ఆకుల మీద దుమ్ము ధూళి తొలగించడానికి ఈ మొక్కలు అందంగా కనిపించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి మనం ఏం చేయాలంటే ఒక లీటర్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి బాగా కలిపి ఆకులపై స్ప్రే చేసి మెత్తని గుడ్డతో తుడపడం ద్వారా చక్కగా క్లీన్ అవుతుందండి మనకి ఆకులు బాగా దాని మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయితే అయిపోతే కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్కల ఆరోగ్యంగా హెల్తీగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక నాలుగవ ఉపయోగం ఏమిటంటే మనకు క్యాబేజీ కాలీఫ్ర ఫ్లవరు బ్రకోలీ ఇలాంటి మొక్కల మీద పురుగులు వస్తూ ఉంటాయండి అవి క్యాబేజీ అవి తయారైనప్పుడు లోపల పురుగులు వాటిల్లో ఏర్పడుతూ ఉంటాయి దానికి బేకింగ్ సోడా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది బేకింగ్ సోడాను ఇంకొక ఏదైనా ఒక పిండితో అంటే మనకి గోధుమ పిండి ఇలాంటివి ఉంటాయి కదండి అవి వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకొని ఈ రేషియోను బాగా కలిపి ఈ పౌడర్ని క్యాబేజీ బ్రకోలి ఇలాంటి వాటి మీద చల్లడం ద్వారా ఒకటి రెండు రోజుల్లో దాని లోపల ఉన్న పురుగులు అండి వామ్స్ అంటారు కదా అవన్నీ కూడా బాగా చనిపోతాయి ఇక ఐదవ ఉపయోగం ఏంటంటే మన గార్డెన్లో మట్టి మీద స్నేయిల్స్ నత్తలు ఇలాంటివి వస్తూ ఉంటాయండి స్లగ్స్ అని కూడా అంటూ ఉంటారు వీటిల్ని వీటిల్ని మనము కంట్రోల్ చేయడానికి గార్డెన్లో వీటి మీద మనము ఏం చేయాలంటే ఆ మట్టి మీద బేకింగ్ సోడాను డైరెక్ట్గా మట్టి మీద చల్లేసేయండి వాటి ద్వారా అవి బాగా చనిపోవటం అనేది కంట్రోల్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటాయి ఇంకా ఇవి కాకుండా మనము కంపోస్టింగ్ తయారు చేసుకునేటప్పుడు దుర్వాసన వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి పక్కింట్లో కానీ పక్క అపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా దీనివల్ల మనకి కొద్దిగా ఇబ్బంది అనేది కూడా ఉంటూ ఉంటుంది కదా చాలా మంది దీ ఇబ్బంది వల్లనే అంటే ఈ స్మెల్ వల్లనే ఈ కంపోస్టింగ్ అనేది చేసుకోవటం మానేస్తూ ఉంటారు దీనికోసం మనం ఏం చేయాలంటే కంపోస్టింగ్ తయారు చేసుకునేటప్పుడు దుర్వాసన రాకుండా ఉండటానికి కంపోస్టింగ్ బిన్ బిన్ను అడుగు భాగాన ఇంకా మధ్య భాగాన లేదా పై భాగాన బేకింగ్ సోడా చల్లడం ద్వారా ఎలాంటి దుర్వాసన రాదండి అది దుర్వాసనంతా కూడా పీల్ చేసుకుంటుంది అందువలన బయటకి స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకొక ఉపయోగం ఏంటంటే అండి కలుపు మొక్కల్ని కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టమవుతూ ఉంటుందండి ఒక్కోసారి పగుళ్ళ మీద అంటే గోడల పగుళ్ల మీద నేల పగుళ్ళ మీద కూడా కలుపు మొక్కలు చాలా వస్తూ ఉంటాయి కదా వీటిని నివారించడానికి బేకింగ్ సోడాను నేరుగా వాటి మీద చల్లటం ద్వారా కలుపు మొక్కలు అనేటివి చల్ చనిపోవటమే కాకుండా కొత్తగా కూడా కలుపు మొక్కలు అనేటివి రాకుండా ఉంటాయి కాకపోతే ఇవి చేసేటప్పుడు మనము మెయిన్ మొక్క అంటే ఏదైతే మనము మెయిన్ మొక్క పెట్టామో దాని చుట్టూ ఈ కలుపు మొక్కలు ఉంటాయి కదా ఆ మెయిన్ మొక్కకి ఈ బేకింగ్ సోడా అనేది డైరెక్ట్గా తగలకుండా చూసుకుంటే ఈ ప్రధానమైన మొక్కకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ పక్కన ఉన్న వీడి మొక్కలైతే చనిపోతాయి ఇంకా ఈ బేకింగ్ సోడాతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనము గార్డెనింగ్లో ఉపయోగించే టూల్స్ అని ఉంటాయి కదండీ రకరకాల టూల్స్ని మనం ఉపయోగిస్తాం కదా వాటిని శుభ్రపరచడానికి కూడా ఈ బేకింగ్ సోడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి ఒక టూల్ని మనము ఏదైనా పెస్ట్ ఉన్న మట్టిలో కానీ ఉపయోగించి రెండోసారి అదే టూల్ని ఇంకో మళ్ళీ ఇంకో మొక్కలు ఉపయోగించినప్పుడు ఈ పెస్ట్ అనేది ఈ టూల్ ద్వారా ఈ మొక్క నుంచి ఇంకో మొక్కకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అలాంటప్పుడు వాటిని క్లీన్ చేసుకోవడానికి వాటర్లో కాస్త బేకింగ్ సోడా కలిపే ఆ వాటర్ తో మనము మన టూల్స్ అన్ని గార్డెన్లు ఉపయోగించే ఈ టూల్స్ అన్నింటినీ క్లీన్ చేయటం ద్వారా మనము ఒక మట్టిలో మనము అంటే ఏదైనా పెస్ట్ ఉన్న మట్టిలో మనము ఈ టూల్ను ఉపయోగించి ఇంకో మట్టిలోకి ఈ టూల్ను వాడటం ద్వారా వచ్చే ఈ పెస్ట్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది ఇంకా ఇవి కాకుండా గార్డెన్లో ఇంకా వేరైనా ఉపయోగాలు ఏవైనా ఉంటే నాకు తెలియనివ్వండి ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి వాటిల్ని కూడా నేను నా గార్డెన్లో ఉపయోగించుకుంటాను ఆ రకంగా కూడా మనం అందరము కూడా ఈ బేకింగ్ సోడా అనేది ఉపయోగించవచ్చు ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన అంటే పెస్ట్ పెస్ట్ కంట్రోల్ కానీ ఇంకా ఈ రకమైన ఉపయోగాలు కానీ ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు అనేది నేను తెలియజేశాను ఈ వీడియో మీకందరికీ ఉపయోగపడుతుందని నేను నేను ఆశిస్తున్నానండి మీకు ఉపయోగపడితే ఒక లైక్ కామెంట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్